ఎందుకంటే రైతులు ఎదుర్కొంటున్నారు. ఇవాళ శ్రీరాములు తెలంగాణ ఎన్నో సార్లు ఎన్నో వేదికల మీద ఈ ఆంధ్ర వలస పాలకుల యొక్క కబందాకు ముందుగా కిషన్ రావు గారికి మన వరంగల్ జిల్లా రైతాంగం తరపున చేసుకున్నటువంటి మన తెలంగాణ రైతానికి విముక్తి కలిగినప్పుడే ఆంధ్ర జై తెలంగాణ. థ్యాంక్ యూ మంత్రి గారు, అందరూ ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉన్నారు. మరి వారు సమయం నా మంత్రి మనం చేసే వ్యవసాయంలో అది ఏ విధంగా మనం ఇంకా ముందుకు పోతాము, ఎందుకొరకంటే మన ముఖ్యమంత్రి గారి జన్మదినం. ముఖ్యమంత్రి గారి జన్మదినాన్ని ఒక సంతోష దినంగా చెప్పడానికి కారణం ఏంటంటే ఆయన కూడా ఒక వ్యవసాయ రైతు. ఆయన క్షేత్రానికి నేను పోయి చూడడం కూడా చాలాసార్లు జరిగింది. అక్కడ మనం సాధారణంగా చేసే వ్యవసాయము, తర్వాత వేరే విధంగా చేసే వ్యవసాయం కూడా పాలీహౌస్ వ్యవసాయాలు కూడా ఆయన అక్కడ చేయడం జరిగింది. మరి ఆయన నిజంగా కూడా ఆ పంట కనుక చూస్తే, నిజంగా ఆ పంట ఆనాడు చూసి ఇవాళ ఈ ముఖ్యమంత్రిని కనుక చూస్తే ఈ చంద్రశేఖరరావు ఆ చంద్రశేఖరరావు ఒక్కటేనా అని కూడా అనిపిస్తుంది నాకు. కుదరదాలన్నట్టే కుశదాలను కూడా ఉంటాడు అనేది మాత్రం ఉండదు, కానీ మన ముఖ్యమంత్రి గారు ఆ విధంగా కాదు. ఆయన అన్ని రంగాలలో కూడా ఆరితేరినవారు, ఆయన అందరి క్షేమం కూడా కోరేవారు. దానిలో ప్రత్యేకంగా రైతులు బాగుపడాలి అని కోరే ఒక ముఖ్యమంత్రి గారు మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. మరి ఆ యొక్క ఎగ్జిబిషన్ ఇప్పుడు నేను కూడా చూడడం జరిగింది. అయితే ఆ ఎగ్జిబిషన్గా ఒక నిజంగా కూడా చాలా ప్రదర్శనలు ఆ ఎగ్జిబిషన్లో చెప్పడం కూడా జరిగింది. రైతుకు కావాల్సింది పంట, ఆ పంట కావాల్సింది నీరు. మరి తెలంగాణలో గడ్డ మీద ఉన్నదా, మీకు నీళ్ళు లేవు, ఏడికలు వేయాలని పోయిన ప్రభుత్వం చెప్పడం కూడా జరుగుతుంది, మనం విన్నాం. కానీ ఏదో మనకు ఆయన మనం తృప్తిపరిస్తేందుకు వాళ్ళు అక్కడనో ఇక్కడనో దానికో దీనికో పునాది రౌతు మాత్రమే వేసిండ్రు. ఆ వేసిన పునాది రౌతు పునాది తిరగనే ఉన్నది, కానీ అది ఎన్నడూ ముందర పడలేదు. కాబట్టి మనం తెలంగాణ రాష్ట్రం సాధించుకునే ఎడ్యుకేషన్లో ఆ పునాది రాళ్లకు దినవారాలు కూడా అప్పుడు మనం చేసినాం. కానీ ఇప్పుడు అది ఆ ప్రభుత్వం కాదు, ఇప్పుడు ఆ విషయం కాదు. ఇప్పుడు ఒక రైతు ప్రభుత్వం, అది ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి ప్రభుత్వం. అయితే మరి నీళ్ళకి ఇప్పుడు మనం చూస్తుంటే కాళేశ్వరం ప్రాజెక్టు కనుక మీరు పోయి చూస్తే మరి నిజంగా కూడా అక్కడ అసలు ఆ పని ఎట్లా నడుస్తున్నది, 24 గంటలు అనేది కూడా ఇవాళ ప్రపంచం నుంచి వెళ్ళి అందరూ వచ్చి చూసి ఆనందపడి మనకు శాబాషి ఇవ్వడం కూడా జరుగుతూ ఉన్నది. అది మొన్న మా హుస్నాబాద్ ఎమ్మెల్యే గారు సతీష్ కుమార్ గారు కూడా మరి అక్కడ రైతులను దాదాపు 2000 మందిని తీసుకుపోయి చూపించడం కూడా జరిగింది. అక్కడ వాళ్ళని కూడా చూసి వచ్చిండ్రు. నీళ్ళను మనం కింది నుంచి వెళ్ళి కూడా మీదికి ఏ విధంగా నీళ్లు తీసుకుపోవాలి, ఒక్కడి కింది నుంచి వెళ్ళేమో మీదికి నీళ్ళు తీసుకుపోవాలి పంపుల ద్వారా, రెండవదేమో మరి కాలువ ద్వారా కిందికి పోయే కాలువలో నీళ్లు వదిలిపెడితే ఆ కాలువ మీదికి కూడా నీళ్ళు తీసుకుపోతుంది. అంటే శ్రీరామ సాగర్ ప్రాజెక్ట్ నుంచి వెళ్ళి ఈ యొక్క మనకు పక్కకున్న ఈ కాలువలకు వచ్చే నీళ్లు
గోదావరి నీళ్లు మళ్ళా కిందికి పోయినాక ఆ గోదావరి నీళ్లు నేను అడవికి తీసుకొచ్చి మళ్ళా శ్రీరామ సాగర్ కూడా నింపుకొని ఈ కాలువ కనుక నీళ్లు తక్కువ పడితే మళ్ళీ మనం నీళ్లు తీసుకొచ్చుకుంటా ఉన్నాం. అటువంటి కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది. ఇది ముఖ్యమంత్రి గారి వల్లనే జరుగుతూ ఉన్నదని మాత్రం చెప్పక తప్పడం లేదు. కానీ ఇప్పుడు అట్లా కాదు పరిస్థితి. 24 గంటలు కరెంట్ ఇద్దాని సర్కార్ అంటే 24 గంటలు అద్దు వద్దని రైతులే అంటారు. 24 గంటలు ఇస్తే వాడుకోండి మీరు అంటే 24 గంటలు మాకేమో 9 గంటలు చాలనే రైతులు మన దగ్గర ఇవాళ ఉన్నారు. అంటే ఎంత గొప్ప విషయం చూడండి. నిన్నటిదాకా రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నది మనం చీకటి అంటే ఇవాళ 24 గంటల కరెంటు. పెట్టుబడి ఆ బ్యాంకుల దగ్గరికి పోతే మరి వాడు మనల్ని తిప్పుకొని తిప్పుకొని చెప్పులు అదేదానికి తిప్పుకొని కుసగ వాడు ఇచ్చేదానికి మనకి పెట్టికి మన పంటకు అక్కడికక్కడికి సమానమైపోయేది. మనకు ఆ కూలి మిగిలితే మిగిలింది లేకుండా లేదు. ఇప్పుడు అట్లా కాదు. ముఖ్యమంత్రి గారే వ్యవసాయం చేస్తుండు చిన్నోడు పెద్దోడు అనకుండా అందరికి కూడా పంటకు 4000 రూపాయల చొప్పున మళ్ళా వాపసు ఇచ్చేది కూడా కాదు మిత్తితో కట్టేది కూడా కాదు 4000 రూపాయలు ఇస్తా అని చెప్పిన ప్రభుత్వము ఒక్క తెలంగాణ ప్రభుత్వం అని మాత్రం నేను చెప్పక తప్పడం లేదు. మరి నీళ్లున్నాయి కరెంట్ ఉన్నది విత్తనాలు ఉన్నాయి పెట్టుబడి ఉన్నది పోతే ఎరువులు ఈరోజు మేక చూస్తే మీ పంటను నిలబెట్టుకోవడానికి గోదాములు ధర లేకుంటే ఆ గోదాములలో పెడతాం కొన్ని పైసలు సర్కారు ఇస్తుంది మనకు ఏదో పనులు తీసుకునేందుకు. అందుకొరకే ప్రభుత్వం ద్వారా ఇవాళ 1000 మంది అగ్రికల్చర్ ఆఫీసర్లను కూడా నియమించడం జరిగింది. 5000 ఎకరాలకు ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ అంతేనా అండి. ఇది ఈ యొక్క సభ ఏర్పాటు చేయబడ్డది ముఖ్యమంత్రి గారి యొక్క జన్మదిన సందర్భంగా కాబట్టి దీన్ని మన ముఖ్యమంత్రి గారు అనుకున్నట్టు మన వ్యవసాయానికి పెట్టుబడితో సహా అన్ని వారు అందిస్తున్నారు ప్రభుత్వం వైపు నుంచి కాబట్టి దాన్ని పూర్తి స్థాయిలో మనం దాన్ని లాభం పొందవలసిన అవసరం కూడా ఉంటుందని చెప్పి